అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు అపూర్వ స్వాగతం లభిస్తోంది. నెల్లూరు జిల్లాలోని సున్నంబట్టి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం కొత్తపల్లి కావలి గౌరవరం కొండబెట్రగుంట బోగోలు చేరుకుంది. అక్కడ రైతులకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది రైతులు వారికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అనే నినాదంతో రైతులు చేస్తున్న పోరాటం గురించే ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేయాలని గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను ఒప్పించడంతో రైతులు 33,000 ఎకరాల భూమిని రాజధానికి విరాళంగా ఇచ్చారు. అయితే ఇక్కడ అసలు గొడవ అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక చోట ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరగదని, 3 రాజధానులు ఉంటే అన్ని విధాలుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంటాయని అభిప్రాయపడ్డారు. వెంటనే ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి 3 రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రాజధాని అమరావతే కావాలని రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డెక్కారు. దీంతో గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని సెగలు మొదలయ్యాయి. సుమారు 2 సంవత్సరాల పాటు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతులు పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలోనే తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించడంతో రైతులు అమరావతి టు తిరుపతి దేవస్థానం వరకు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో రైతులు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. దీనికి అన్ని రాజకీయ ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. కోర్టు తన తీర్పును వెల్లడించిన ప్రభుత్వ తీరులో మార్పు రాని కారణంగా ఆంధ్ర రాష్ట్ర విభజన మాకొద్దు అంటూ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మా గోడు వెళ్లబోసుకుంటాము అని పెద్ద సంఖ్యలో కుల మతాలకు అతీతంగా మహిళలు, రైతులు, పిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా పాదయాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో న్యాయస్థానం నుండి దేవస్థానం అనే పిలుపు మేరకు తుళ్లూరు నుండి, తిరుమల నుండి శ్రీవారి వరకు యాత్రలో భాగంగా కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం కొత్తపల్లి కావలి గౌరవరం కొండ బిట్రగుండ బోగోలు వరకు సాగిన యాత్ర ప్రజలతో మాటలు, ఫోటోలు, మీడియా కవరేజ్ చేయకూడదు అంటూ ఎన్నో అవాంతరాలు నడుమ రైతులు పాదయాత్ర సాగింది. ఈ రైతు యాత్రకు వివిధ పార్టీ నాయకులు సంఘీభావంతో డప్పు శబ్దాలు, మంగళహారతులతో కావలి పట్టణం హోరెత్తింది. కావలి పట్టణంలో పోలీసులు అత్యుత్సాహంతో కొంతసేపు యాత్ర నిలిచినప్పటికీ అనంతరం యాత్ర ముందుకు సాగింది. అనంతరం భోజన సదుపాయం కోసం గౌరవం డాబా వద్ద నిలిచిన రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కోసం అమరావతి రైతులు మేము మా భూములు త్యాగం చేస్తే మమ్మలను ఎయిడ్ ఆర్టిస్టులు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానించారని అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి మొండి వైఖరి వీధి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 33,000 ఎకరాల భూమి కాదు 50,000 ఎకరాల భూమి కావాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన జగన్ రాజధాని విషయం లో మాట మార్చి మడమ తిప్పరని అమరావతి పరిరక్షణ కమిటీ కన్వీనర్ శివారెడ్డి, మహిళా కన్వీనర్ రాయపాటి శైలజ శ్రీనివాస్ అన్నారు. ఈ మహాపాదయాత్రకు టీడీపీ, బీజేపీ, అఖిలపక్షం, వామపక్షం, జేఏసీ, జైబీమ్ మొదలగు పార్టీలు అడుగడుగున సంఘీభావం తెలిపాయి. అమరావతియే రాజధానిగా ఉండాలని మేము మొదలుపెట్టిన పోరాటం ఈరోజు 706 రోజుకి చేరింది. అలాగే ప్రభుత్వం కూడా ప్రతిసారి దీన్ని కేవలం ఒక రైతు ఉద్యమంగానే 29 గ్రామాలకి పరిమితి చేయాలని ఈ 2 ఏళ్ళు చాలా కష్టపడింది. చివరికి మేము న్యాయస్థానం సహాయంతో వాళ్ళు మా ఉద్యమాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పి మా పాదయాత్రకి పర్మిషన్ ఇవ్వటం పోలీసులు నిరాకరించినా కూడా ఫైనల్ గా వాళ్ళ అండతో మేము 29 గ్రామాలు దాటి వచ్చాము. ఎందుకంటే మేము ఏదైతే ఈ పోరాటం చేస్తున్నారో, ఈ రైతులు పోరాటం చేస్తున్నారో వాళ్ళు భూమి కోసం చేయట్లేదు, కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రైతులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. అలాగే మా పాదయాత్ర 1 నవంబర్ మొదలయ్యి న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల వరకు పెట్టుకున్నామండి. అలాగే గ్రామాల మధ్య సాగుతూ ఉంటుంది మా పాదయాత్ర. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే అప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా హర్షించి ప్రతి ఒక్కరు కూడా అమరావతి మా రాజధాని అని ఒప్పుకున్నారు. వీళ్ళు 3 రాజధానులు అని చెప్పినా కూడా ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరి మనసులో కూడా అమరావతి రాజధానిగా ఉండాలని ఉంది.
దానికి నిదర్శనం సాక్ష్యం ఈ రోజు ఇంతమంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు 22వ రోజు వరకు గుంటూరు ప్రకాశం ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాం ఈ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడ ప్రజల ఆదరణ ఎక్కడ పెరిగిందే తప్పితే ఎక్కడ కూడా తగ్గలేదు ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి మా పాదయాత్రకి సంఘీభావం తెలుపుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజలకి తెలిసింది ఏదైతే ఉందో అమరావతి బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు నమ్మారు కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా మాకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారండి ఇలాగే మేము తిరుపతి వరకు ఇంతమంది ఆదరణతో ఎంత దీన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా కూడా ప్రభుత్వం మేము ఇలానే ముందుకు సాగుతాం ఈ జనలందరూ ఆదరణతో జై అమరావతి ఐదు రోజుల నుంచి మీరు అసెంబ్లీలో ఆ రోజు మూడు రాజధాని అన్న కాడి నుంచి మేము బయటకు వచ్చి ఉద్యమం చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఒక్క రోజైనా ఆలోచించాల దమనకాండలు విధ్వాసాలు అన్ని చేశారు మరి ఎంతో మందికి ఎన్నో మంది ఎంతో మంది ఎన్నో బాధలు పడ్డారు కనీసం 190 మంది చనిపోయారు మరి వాళ్ళకి పరిష్కారం ఏంది ఈ రోజు మీరు ఆ కొడేల నానికి ఒక మంచి మొక్క అనేదే రాదండి ఆయన ఒక మంత్రి కాదు బూతుల మంత్రి అవహేళన చేసిన ఆడవాళ్ళని అవహేళన చేసిన ఆయన మంత్రి అవుతాడా మనిషిగా కూడా లెక్క చేయట్లా ఏపీ ప్రజలు మేము అనకూడదు ఒక మంత్రి పాలకులు పాలకులుగానే ఉండాలి అసభ్యమైన మాటలు మాట్లాడితే ఎంత మంది చనిపోయారు వాళ్ళకి పరిష్కారం కావాలి మేము పాదయాత్ర మహాపాదయాత్ర పెట్టుకున్నాం తుళ్ళూరు నుంచి దేవస్థానం వరకు మేము మాత్రం నడక మార్గంలో మేము వెళ్లేది వెళ్లేది మేము తిరుపతికి బైపాస్ రోడ్లు మీరందరూ కారులో పోయేటప్పుడు ముక్కెట్టు అంటే ఇటు చూపిస్తారు మాకు ఆర్డర్ ఇచ్చిన రోడ్లన్నీ ఇటువైపు నుంచి ఇటువైపు ఇచ్చారు మీరు పాలకులు మీరు చెప్పినయే వినాలన్నమాట ప్రజల మనసుల్లో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని పిల్లల కాడి నుంచి పెద్దల వరకు పండు ముసలాళ్ల వరకు మమ్మల్ని బయటకు వచ్చి మమ్మల్ని ఆదరించారు వాళ్ళ సొంత చాలల్లో పూలు తీసుకొచ్చి మాకు ఇచ్చారు వాళ్ళ కాయల్లో కాయ ఇచ్చారు పాలల్లో పాలు ఇచ్చారు నీళ్ళల్లో నీళ్లు ఇచ్చారు వాళ్ళ ప్రతి చోట అడ్వాన్స్ అనేది లేకుండా అడుగడుగున వాళ్ళు ప్రతి ఊరికి నేరాజనం పలికారు అందరి మనసులో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని అన్నారు మీరు ఇప్పటికి తెలుసుకున్నారని మేము అంటే మేము నమ్మట్లేదు మీరు ఏదో అడ్వాన్స్ దానికి ఏదో దానికి దారి తీశారని మేము ఈ మాట వచ్చిందని అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఈ రోజు ఒక పక్క బగబగా మండే ఎండ ఇంకో పక్క గుండెల్లో మంట ఎవరైతే రైతులు ఈ రోజు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నారో రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నారో ఇవన్నీ భరిస్తూ కూడా ఎప్పుడైతే మరి హైకోర్టులో ఏజీ గారు ఇలా ఈ రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటే ఒకే ఒక్క నిమిషం అండి ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక్క నిమిషం ఆనందపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించిందా మరి నరేంద్ర మోడీ గారు ఎలా అయితే వెనక్కి తీసుకున్నారో మూడు నెలల రైతు చట్టాలు అలాగే ఈ ప్రభుత్వం కూడా మనసు మారి తీసుకున్నా ఇంతమంది ప్రజాభీష్టం ఒప్పుకొని అని ఒక్క సెకండ్ ఆనందపడ్డారో లేదో వెంటనే అసలు స్వరూపం బయట పెట్టారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గాని మంత్రులు కానివ్వండి మళ్ళీ రాష్ట్రంలోని ప్రజలందరికి చెప్తున్నారు అయ్యా మమ్మల్ని నమ్మద్దు అస్సలు నమ్మద్దు మేము మారం ఎప్పటికీ అని ఈ రోజు ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారు మళ్ళీ వాళ్ళ మాటల ద్వారా ప్రజలకి చెప్తున్నారు అలాగే ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా హైకోర్టు ని అలాగే మూడు ప్రాంత ప్రజల్ని వీళ్ళ పక్కదో తప్పిటం తప్పితే అంతకంటే ఏదో రాష్ట్రం మీద ప్రేమో రైతుల మీద ప్రేమో రాష్ట్ర ప్రజల మీద ప్రేమో కాదండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కనీసం మూడు చట్టాలు ఎలా ఏదైతే వాళ్ళు చట్టాలు తెచ్చారో జీవోలు తెచ్చారో కనీసం ఎప్పుడు కూడా అవి సరిగ్గా లేవు అలాంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ప్రతిదీ కూడా కోర్టుకెళ్లి ఫైట్ చేయాల్సి వస్తుంది ప్రతి జీవోను గాని వాళ్ళు తెచ్చిన చట్టాన్ని గాని అంటే వీళ్ళెంత సమర్థవంతంగా పరిపాలిస్తున్నారో చూడాలి అలాగే ఈ రోజు హైకోర్టును నమ్ముకున్నాం వాళ్ళకి ఎలా వస్తుందో తెలుసు ఎందుకంటే వాళ్ళు చేసిన చట్టాల్లో లోపాలున్నాయని తెలిసి హైకోర్టును తప్పుదో బట్టి దానికి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఈ రోజు మమ్మల్ని ఎగతాళి చేయటం కాదు ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేసే రోజు తెచ్చుకోవద్దు ఇప్పటికైనా మీరు మారండి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ముందు ముందు తెలుస్తుంది అలాగే ఈ పాదయాత్ర ఏదైతే ఉందో తిరుపతితో ఆగదండి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావో మేము తర్వాత నిర్ణయించి చెప్తాము ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇకనైనా బుద్ధి మార్చుకోండి అంతేగాని మేము మాట తప్పుతాం మడం తిప్పుతాం అని ఇంకా మీరు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లదు జయ అమరావతి మా మహాసంకల్ప యాత్ర ఉందో దానిని ప్రపంచంలోని తెలుగు వారి అందరికీ
చూపిస్తూ మేము చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్న మీకు మా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఉదయం పాదయాత్ర కావల్ నుండి బయలుదేరి విట్రకుంటకు చేరుకున్నాం. ఇది వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధి. ఇక్కడే ఈ రోజు బస. పోతే రాజధాని విషయంలో ఈ రోజు పెను మార్పులు సంచలన నిర్ణయాలని ఈ ప్రభుత్వం తీసుకుంది. మొట్టమొదట ఉదయం 10 గంటలకి హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఏదైతే ప్రభుత్వ న్యాయవాది ఉంటారో వారు మేము 3 రాజధానులకు పెట్టిన బిల్లులను ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు వారు న్యాయమూర్తులు దానికి సంబంధించిన క్లియర్ కట్ గా పిటిషన్ ని ఫైల్ చేయమని నెక్స్ట్ ది సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అసెంబ్లీని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే చెప్పారో అలాంటి విషయాలే చెప్తూ ఇంకా పకడ్బందీగా నేను ఈ బిల్లుని మళ్లీ ప్రవేశపెడతానని చెప్పారు. సరే, నేను ఇప్పుడు వారికి కొన్ని విశ్రాంతి అని చెప్పి మీ మంత్రి వర్యులు పడుతున్నారు, మాట్లాడుతున్నారు, అలవలు చిలువలు మాట్లాడుతున్నారు. మాకు పడేది శుభం కార్డు, మీకు పడేది సమాప్తం కార్డు. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అమరావతి రాజధానికి పడేది శుభం కార్డు, మీ ప్రభుత్వ పాలనకి పడేది సమాప్తం కార్డు. జై అమరావతి. అమరావతే మా గేయం, అమరావతికి పడింది గాయం, అమరావతికి చేయమన్న న్యాయం, అమరావతి సాధనే మా ధ్యేయం. ప్రజలు ఇచ్చారు 34 ఎకరాల వ్యవసాయం, ఈ రోజు వాళ్ళ మింగిస్తారా? కషాయం అర్థం కాదా మీకు విషయం? ప్రజలు మీరు చూపించాలి వినయం. ఏంది రాజధాని ప్రళయం? ప్రజల మీద ఉండాలి ప్రళయం. ముఖ్యమంత్రి గారు మీరు ఇవ్వాలి అభయం. మీరు నమ్ముకున్నాం గనక వెంకటేశ్వర స్వామి వలన మాకుండదే భయం. అమరావతికి జయం జయం. పుట్టూరు బాలగురు స్వామి, ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పటికీ 705 రోజుల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. మీ మనసు ఇప్పటికి కూడా కరగలేదు. 22 రోజుల నుంచి న్యాయస్థానం అంటూ దేవస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన రైతులకి అన్ని ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున జనసంద్రంగా వారికి మద్దతు పలుకుతూ ఉన్నారు. మొన్న సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి పాదయాత్ర విచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కావలి నియోజకవర్గం నుంచి వారికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా కావలి టౌన్లో కనీసం పాదయాత్రకి సంబంధించిన రథయాత్ర తిరుపతి వెళ్తూ ఉంటే కూడా దాన్ని కూడా సహించలేని ఈ ప్రభుత్వం పోలీసు వారిని ఉపయోగించి పోలీస్ జులంతో మేళాన్ని మంగళ వాయిద్యాలను కూడా ఆపేసి అరాచకం సృష్టించేదానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మీరు ఇప్పటికైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు మంచి మనసు చేసుకుని సిఆర్డీఏ 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నామని చెప్పేసి టీవీల్లో వస్తూ ఉంది. మీరు దీన్ని వెంటనే రద్దు చేసి అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. పరిపాలన వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు 3 చోట్ల పెడితే పరిపాలన వికేంద్రీకరణ జరగదు. మీరు ఎమ్మెల్యేలకి, మండలాధ్యక్షులకి, పంచాయతీ సర్పంచులకి మీరు వాళ్ళకి విధులు నిధులు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేసేదానికి ముందుకు రావాలి. కానీ ఒక్క రాజధానికే గతి లేకపోతే 3 రాజధానులు ఎలా కడతారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కట్టాలంటే మినిమం 30,000 ఎకరాలు కావాలని చెప్పేసి చెప్పింది మీరు కదా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు రాజధాని అమరావతిలోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, మీకు 7 ఇల్లు లేదు. నేను ఇక్కడ అమరావతిలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఇక్కడే నివసిస్తున్నానని చెప్పేసి మీరు మీ ఎమ్మెల్యేలు అందరు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఏ విధంగా 3 రాజధానులు అంటున్నారు, అమరావతి
గొంతు కొయ్యకుండా మీరు అమరావతి రాజధాని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే అమరావతి అనేది 29 గ్రామాల ప్రజల శ్రేయస్ కోసం కాదు, కృష్ణా జిల్లాలో ఉభయ గోదావరి రెండు జిల్లాల సమస్య కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల సమస్య. అందువల్ల మీరు వెంటనే తక్షణమే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఆ పేరు జ్యోతి బాబురావు, కావలిపట్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజున న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర నిన్నటి రోజున కావలి నియోజకవర్గానికి ప్రారంభించబడింది. ఈరోజు కావలి పట్టణంలో ఎంటరైన సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండబట్టి 11, 12, 10, 13 దళిత వాడల నుంచి అందరూ కూడా యువత మహిళలు అందరూ కూడా ఏకమై ఇక్కడికి వచ్చే రైతులకు మరి స్వాగతం తెలిపేదానికి ఇక్కడికి విచ్చేస్తున్నాం, వాళ్ళకి సంఘీభావం తెలిపేదానికి. ఎందుకంటే అమరావతి అనేది దళితుల రాజధాని, చాలా మంది దానికి ఇంకొక పేరు పెడుతున్నారే కానీ ఆ చుట్టుపక్కల ఉండే 5 నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు, రిజర్వేషన్ కాబట్టి నియోజకవర్గాలు కాబట్టి ఆ ప్రాంతం డెవలప్ అయితే ఆ ప్రాంతంలో ఉండే దళిత బహుజన ఆదివాసీ బిడ్డలు బాగుపడేదానికి అవకాశం ఉన్న దళితుల రాజధాని అమరావతి. కాబట్టి ఈ రోజున మరి ఆ రాజధాని నుంచి పాదయాత్రగా చేస్తున్న మహిళలకు, రైతులకు, మహిళా రైతులకు అందరూ కూడా మరి కావలి నియోజకవర్గం తరఫున, కావలి ప్రాంతంలో ఉండే దళితుల తరఫున, అలాగే కావలి పట్టణ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ ప్రాంతం ఈ యొక్క యాత్ర విజయవంతం కావాలని వాళ్ళు తిరుపతికి పోయి దేవుడికి మొక్కు తీర్చుకునే వరకు వాళ్ళకి శుభప్రదం జరగాలని. ఈ 3 రాజధానులని 3 లోకాలకు వెళ్లిపోయి ఒక్క రాజధాని అమరావతి రాజధాని, ఇది ఆంధ్రుల రాజధాని అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా పిలిచిల్లాలని. బౌద్ధుడు బుద్ధుడు నడయాడినటువంటి అమరావతి ప్రాంతం రాజధానిగా పిలిచిల్లాలని, మరియు ఆ ప్రాంతంలో ఉండే దళితులు, ఆదివాసీ బిడ్డలు, గిరిజనులు, అలాగే మగ్గు బహుజనులు, మైనార్టీలు, పేద ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చే రాజధాని మరి పాదయాత్రకు కావలి నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం. అక్కడ సాక్షాత్ ఉండవల్లి శ్రీదేవి గారు అన్నారమ్మా, ఆమె డాక్టర్ గారు. డాక్టర్ గారు అంటే దేవుడితో సమానమని ఎవరైనా ఈ కలియుగంలో ప్రజలు అనుకుంటారు, కానీ ఆమె మాకు దెయ్యంలాగా ఉందమ్మా. ఓట్లయిపోయే ముందల మీరంతా మాకు దేవుళ్ళు అంతే, ఎన్నో నమ్మబలికింది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, మీ రాజధాని తీయమని దొంగ మాటలన్నీ మాట్లాడింది, దొంగ పలుకులు పలికింది, చిలక పలుకులు పలికింది, చివరికి ఉడత పలుకులు చెప్పిందమ్మా. రాజధాని ఇక్కడ ఉండదు, మేము 3 రాజధానులు చేస్తాం, 3 రాజధానులకే కాన్ఫ్లిక్ట్ అయి ఉండమని చెప్తే మేము ఆ పని 740 రోజులు అక్కడ నిరాదేశంలో నాగపెట్టలు ఉన్నారు అమ్మా. నడి రోడ్డు మీద మా మహిళలు నిలబెట్టాడు, మరి ఆయన మహిళలు ఉన్నారో మహిళలు మరి పెళ్లైందో కాలేదో కూడా నాకు తెలియదు. మరి అట్లాంటి మహానుభావుడు అమ్మా ఇక్కడ ఉన్న డీఎస్పీ గారు పెట్టడానికి ఇబ్బందులు పెట్టి 2 కిలోమీటర్లు 3 గంటలు నడిచామమ్మా. ఇప్పటికి మా మహిళలు ఇప్పటికి అన్నం తెల్లా, మరి వాళ్ళ మహిళలు తినుంటారులేమ్మా, వాళ్ళ పెళ్ళాలి తినరు, ఎందుకంటే లోకల్ తొమ్ము కదా, వాళ్ళకి మళ్ళీ మేము తెల్లాము. మేము కష్టపడాలి, పొలం పండించుకోవాలి, మా రెక్కల కష్టమే మేము తినాలి. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కింద వీళ్ళ కింద, వాళ్ళ దగ్గర చేతులుదా వీళ్ళ దగ్గర చేతులుదా, మా చేతి కింద మంచిదాగా అయితే మేము బతుకు, మా బిడ్డలు అంతకంటే బతికేయం, పొత్తైన పొరపై పెట్టుకుంటాం. కానీ మేము ఇన్ని కష్టాలు పడుతుంటే ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఒక్కడ ఎవడైనా సరే మా మీద దయా దారి చూపించేవాడు ఎవడు లేడు. మాకు రైతులే, రైతు సోదరులే మమ్మల్ని అడుగడుక్కి కాపాడుకుంటా ఈ 260 కిలోమీటర్లలో కాపాడుకుంటా వచ్చి మమ్మల్ని ఇప్పటికీ ఈ కావాలి యువతలకు చేర్చారమ్మా. ఇప్పుడే ఫోన్ చేసేమో, ఇక ఫోన్ చేసి కాసేపు షాప్ తీరుద్దాం అనుకున్న తల్లికి ఈ పనికి బాగున్నాడు. పనికి బాగుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఈ ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల ప్రజలు నమ్ముతారేమో గానీ నేనైతే నమ్మమ్మా, ఎందుకంటే ఆయన నేను దగ్గరగా 8 సార్లు చూసా. అటువంటి చరిత్రహీనుణ్ణి నేను ఏ ప్రభుత్వాల వల్ల, ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రానికి 18 మంది ముఖ్యమంత్రులు మారారు, నేను ఇట్టాని ముఖ్యమంత్రి పాదయాత్రకు బయలుదేరామంటే ఆ దేవుడి దగ్గరికి పోయి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని మేము ఎందుకు పెట్టుకున్నామంటే
రాష్ట్రానికి అభివృద్ధి అనేది లేదమ్మా. ఈ రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి కావాలా, ఈ 5 కోట్ల జనం అందరూ బాగుపడాలా అని చెప్పి గత ప్రభుత్వంలో మనకి రాజధాని లేదని ఎకరానికి 25 సెంట్లు మేము తీసుకొని 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చాము. ఆ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నాము. అభివృద్ధి లేకపోతే పిల్లల భవిష్యత్తు అంటూ ఉండదని చెప్పి ఇప్పటికైనా కానీ మేము ఇట్లా వెళ్ళాలంటే మాకు పర్మిషన్ లేదన్నారు. కానీ మేము కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మేము న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అని చెప్పి పెట్టుకున్నాము. ఈ పెట్టుకున్న దాంట్లో మా ప్రయత్నం అంతా కూడా ఈ 5 కోట్ల ఆంధ్రులు మొత్తం కూడా పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలా, ఇది అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆ తిరుపతి వెంకన్న దగ్గరికి పోయి మేము దండం పెట్టుకొని వస్తేనే ఈ 3 రాజధానులు పోయి ఒకటే రాజధాని అని దేవుడికి నమ్ముకొని మేము బయలుదేరాము. అలానే మమ్మల్ని మీకు రాళ్ళు వేస్తారమ్మా, అయ్యి వేస్తారు, ఇయ్యి వేస్తారని భయపెట్టారు. భయపెట్టినా సరే జీవితంలో మనిషి ప్రాణం ఒకసారి పోయింది పద్దాకు బాదు అని మేము దేవుణ్ణి నమ్ముకొని బయలుదేరామమ్మా. దేవుణ్ణి నమ్ముకున్నందుకు